భూమా వెంకట నాగిరెడ్డి వైఎస్ జగన్ విడి తెలుగుదేశం పార్టీలో చేరటం అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్. జగన్ కు కుడిభుజంగా కుటుంబ సభ్యుడిగా మెలిగిన వ్యక్తి తన కుమార్తెతో సహా పార్టీ మారటం వెనుక నిజంగా ఏం జరిగింది? బెంగళూరులో హోమియోపతి BHMS డాక్టర్ కోర్సును మధ్యలో మానేసి తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన భూమా కర్నూలు జిల్లాలో పెద్ద ఫ్యాక్షన్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. భూమా తండ్రి బాలరెడ్డి కూడా ఫ్యాక్షనిస్టే. ఆయన హత్య తర్వాత నాగిరెడ్డి అన్న వీరశేఖర్ రెడ్డి ఆ బాధ్యతలను తీసుకున్నారు. 1989 ఎన్నికల్లో శేఖర్ రెడ్డి ఆళ్లగడ్డ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. 1991లో 30 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే శేఖర్ రెడ్డి నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో మరణించడని కొందరంటారు. ఇక అప్పటికి నాగిరెడ్డి వయసు 25 ఏళ్లే. ఆళ్లగడ్డకు చెందిన ఇరిగల రామ్ పుల్లారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబాలతో భూమా వాళ్లకు వర్గపోరు. ఎమ్మెల్యేగా ఉన్న ఇరిగల తిమ్మారెడ్డి ఫ్యాక్షన్ హింసకు బలయ్యారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డలో బాంబుల శబ్దాలు, వేట కొడవల్ల జులపరింతలు జరుగుతూనే ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత పెద్ద కుమార్తె అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితుల్లో కొన్నాళ్లుగా నాగిరెడ్డి అభద్రతతో టెన్షన్ పడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫ్యాక్షన్ లో కూరుకుపోయిన వారు నెలకు కనీసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే తప్ప వర్గాన్ని మెయింటైన్ చేయలేరు. తన మనుషుల జీతభత్యాలు, కోర్టు ఖర్చులు, జైలుకు వెళ్లిన వారి కుటుంబాల పోషణ, వాహనాల నిర్వహణ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు భరించలేని పరిస్థితి. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆస్తులమ్ముకుని అయినా అనుచరులను కాపాడుకోవాలి. ఆస్తుల కంటే ప్రాణమే ముఖ్యమనేది ఫ్యాక్షనిస్టుల ఫిలాసఫీ. బ్రతుకుండేది భౌతిక సుఖాల కోసం కాదు, ప్రత్యర్థులను అంతమొందించడానికని బహిరంగంగానే చెబుతుంటారు. ఇక భూమా విషయానికి వస్తే భార్యను కోల్పోయిన తర్వాత తనకు ఏమైనా జరిగితే పిల్లల పరిస్థితి ఏమిటనే ఆలోచనే ఆయనను అధికార పార్టీలో చేరేటట్టు పురుగొల్పి ఉంటుందని అంటున్నారు. అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వటానికి, తనకు భారీ సెక్యూరిటీని ఇవ్వటానికి అంగీకరించడంతో ఫిరాయింపుకు సిద్దపడ్డట్టుగా అప్పట్లో ఉన్న సమాచారం. తన కుమార్తె ఒకసారి మంత్రి అయితే కుటుంబాన్ని రక్షించుకునే తెలివి, వ్యవహార దక్షత వస్తాయని భూమా భావించారు. ఫిరాయించినందుకు ఇక ప్యాకేజీ ఎలాగూ ఉంటుంది. ఒకప్పుడు ఆవులగడ్డగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం బ్రిటిష్ వారి కాలంలో ఆళ్లగడ్డగా మారింది. ఆ తర్వాత ఫ్యాక్షనిస్టులు దానిని బాంబుల గడ్డగా, మృత్యువు దిబ్బగా మార్చారు. సో భూమా నాగిరెడ్డి వైసీపీని విడి టీడీపీలో చేరడం గల కారణం టీడీపీ అధికారంలో ఉండటం ఒకటైతే, ఇంకొకటి భూమాకి ఆర్థికంగా నైతికంగా బలం పెరుగుతుందని మాత్రమే. అంతే తప్ప భూమానేదో బెదిరించో, వేరే ప్రలోభ పెట్టో చంద్రబాబు తన పార్టీలోకి తీసుకోలేదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.